నమస్తే, అండ్ ఎం రామ్ రెడ్డి. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు నిన్న అమెరికా యాత్రకు వెళ్ళడం జరిగింది. ఇది కూడా చాలా ముఖ్యమైన అమెరికా యాత్ర. ఇంతకుముందు కూడా వారు ఈ హౌడీ మోడీ కార్యక్రమం కానీ అంతకుముందు ఒకసారి ఇండియన్ డయాస్పోరా అద్భుతమైన మీటింగ్లు జరగడం జరిగింది. వారు ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు జరిగింది, ట్రంప్ వెళ్ళినప్పుడు వెళ్ళడం జరిగింది, బైడెన్ గారు ఉన్నప్పుడు వెళ్ళడం జరిగింది. ఈసారి దాంట్లో ముఖ్యమైన ఏంటంటే యుఎన్ జనరల్ అసెంబ్లీలో అడ్రస్ చేసి మాట్లాడేది కొంత క్వాడ్ మీటింగ్ ఉంది. నిన్ననే మన వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ గారి కలవడం జరిగింది. ఈరోజు ప్రెసిడెంట్ గారితో ముఖ్యమైన మీటింగ్ ఉంది. నిన్న సీఈఓస్ గ్రూప్తో మీటింగ్ జరిగింది. ఇదేంటంటే చాలా ప్రాధాన్యత సంతరించుకున్న ప్రయాణం. అంతర్జాతీయ సమాజానికి ఇప్పుడున్న పరిస్థితులు, ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితులు కానీ, ఆర్థిక విషయాలు కానీ, భారతదేశం యొక్క ప్రాధాన్యత కానీ, ఈ వీటిని తెలియజెప్పడం కోసం, మన దేశానికి ఈ ఆర్థిక పనులు కలిగించడం కోసం అక్కడ ఉన్న మన ఇండియన్స్, అమెరికాలో ఇండియన్స్కి మళ్ళీ ఉత్తేజం కలిగించి మొత్తం శాశ్వత దేశ ప్రయోజనాలు, ప్రపంచ శాంతి, తీవ్రవాదం వ్యతిరేకంగా మా వాయిస్ను గట్టిగా వినిపించడం, ఈ లక్ష్యాలతో ఈ ప్రయాణం జరుగుతుంది. నిన్న జరిగిన సీఓస్ మీటింగ్ కూడా సక్సెస్ఫుల్ జరిగింది. నిన్న మన దేశ ఆర్జన ఉన్న కమలా హారిస్ అమెరికా ఉపరాష్ట్రపతి కూడా మంచిగా రెస్పాండ్ కావడం జరిగింది. ఇవాళ చాలా కీ మీటింగ్ ఉంది అధ్యక్షుడితో, బైడెన్, జో బైడెన్ తోటి. జో బైడెన్ అధ్యక్షుడు, కమలా హారిస్ ఉపాధ్యక్షులు అయినాక ఇది మొట్టమొదటి యాత్ర కాబట్టి చాలా ప్రాధాన్యత ఉంది. మొన్న ఏంటంటే యూకే, ఆస్ట్రేలియా, యుఎస్ ఒక ట్రిపుల్ సెక్యూరిటీ అలయన్స్ ఒకటి ఏర్పడ్డాక క్వాడ్ ప్రాధాన్యత తగ్గిందా అంటే అది తగ్గదు అనుకుంటున్నాం. ఇప్పుడు జరిగే మీటింగ్లో అది ఆ విషయం తేటతెల్లమవుతుంది. వాళ్ళు రిలీజ్ చేసిన ప్రెసిడెంట్ కూడా ఫస్ట్ మన ప్రైమ్ మినిస్టర్కే ప్రాధాన్యత ఇచ్చారు ఈ క్వాడ్ మీటింగ్ విషయంలో, హిజ్ మెజెస్టీ నరేంద్ర మోడీ గారిని ఇవ్వడం జరిగింది. సో ఇదేంటంటే మన దేశానికి ఉన్న వాల్యూ, మోడీ గారు కూడా మన దేశ వాల్యూను దృష్టిలో పెట్టుకొని తన స్ట్రాటజీ కానీ తన రిలేషన్స్ కానీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ సమస్యతోటి తీవ్రవాదం చాలా భయంకరంగా ఉంది, అందులో పాకిస్తాన్ హస్తం కూడా చాలా బలంగా ఉంది. దాన్ని కూడా ఎక్స్పోజ్ చేసి, పాకిస్తాన్ ఎక్స్పోజ్ చేసి ఐసోలేట్ చేయాలి మొత్తం ప్రపంచంలో, అందరి దృష్టిలో దాన్ని ఏకాగ్రం చేయాలనేది లక్ష్యం కూడా ఉంది. తర్వాత ఈ వ్యాక్సిన్, కరోనా వ్యాక్సిన్ కూడా మనం ఏంటంటే మనం ప్రపంచంలో నెంబర్ వన్గా ఉన్నాం వ్యాక్సిన్ ప్రొడక్షన్లు కానీ, వ్యాక్సినేషన్లు కానీ, దాన్ని అన్ని దేశాలు మెచ్చుకున్నాయి. ఇప్పుడు కూడా ఏంటంటే ఈ గ్లోబల్ పాండమిక్ను భారతదేశం కాపాడిందని సర్టిఫై చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. దాని విషయంలో కూడా కమలా హారిస్ గారు చెప్పడం ఏంటంటే మళ్ళీ మీరు ఈ వ్యాక్సిన్ ఎక్స్పోర్ట్ చేయండి అని అడగడం కూడా జరిగింది. ఇంతకుముందు చేసిన అభినందించడం జరిగింది. కాబట్టి మన దేశం యొక్క గొప్పతనం ఈ మధ్యన ప్రపంచానికి తెలుస్తుంది. మోడీ గారి యాత్ర ద్వారా అది మరింత పెరుగుతుంది. మన దేశానికి అవసరం, మనకు ఆఫ్ఘనిస్తాన్ సమస్య కానీ, ఇంకేదైనా చైనా కూడా ఇప్పుడు చాలా పెద్ద సమస్యగా ఉంది, ఆ విషయాలు కూడా చర్చలో వస్తాయి. మనకే కాదు సమస్య కాదు చైనా, ఇప్పుడు మెయిన్ ప్రపంచానికే సమస్య. చైనాను ఎదుర్కోవడంలో మన దేశం ఇప్పుడు ఒక పవర్ఫుల్ దేశంగా ఎదిగింది. ఇంతకుముందు లేదు, మనం 1960లలో ఘోర పరాభవం జరిగింది నెహ్రూ నాయకత్వంలో ఉన్నప్పుడు. అప్పుడు చైనా రెండుసార్లు డోక్లంలో కానీ, మన ఇక్కడ లే లద్దాఖ్లో కానీ చైనా వెలికంజ వేయడం మన దేశం గొప్పతనం, మన నాయకత్వం. ఇప్పుడు సైనిక వ్యవస్థ కూడా మన ప్రభుత్వం సమకూర్చిన ఆయుధాలు, మన రోడ్లు, ఇంత మొత్తం ఇంట్లో కూడా ఇప్పుడు ఏం చెప్తుందంటే దేశం పటిష్టంగా ఉంది. ఇవన్నీ విషయాలు దృష్టిలో పెట్టుకుని ఈ యాత్ర చాలా ముఖ్యమైనది. నమస్తే.